గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ, మనము లెక్కసిస్ నాదా చదువుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇలాప్స్. ఇంకా ఏమున్నాయి డ్రగ్స్? ఇలాప్స్ ఒకటి ఉంది, వైబర్ణం ఉంది, వైపరా ఉంది, బోత్రాప్స్ ఇవి ఉన్నాయి. సో ఇలాప్స్ చదువుకున్నాం. ఇది అంటే నేను అది ఇండికేటర్ ఏంటి చూసింది చాలా తక్కువ. ఒకటే ఒక కేసు చెప్తాను. ఎందుకంటే ఇలాప్స్ ఇది క్లార్క్ లోనే ఉంది, కెంట్ లో లేదు. సో మనము డిక్షనరీ ఆఫ్ ప్రాక్టికల్ మెటీరియల్ మెడికా క్లార్క్ లో చదువుకుందాం ఇలాప్స్. దీంట్లో ఏంటంటే క్లార్క్ లో యూజువల్ గా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏ చాలా ఇంపార్టెంట్. మన ఆటిల్లోనే మనకి డ్రగ్ సెలెక్షన్ కావాల్సిన సిమ్టమ్స్ ఉంటాయి. ఈ మైండ్ కింద ఉన్న సిమ్టమ్స్ చదువుకుందాము. ఈ కింద ఉన్న సిమ్టమ్స్ ఓన్లీ ఉంటే మనం మందు ఇవ్వకూడదు, క్యారెక్టరిస్టిక్స్ ఉండాల్సిందే. అయితే మనం చదువుకుంటున్నాం కాబట్టి అన్ని చదువుకుందాం. క్లినికల్ క్లినికల్ గా ఇది ఎటువంటి వాటిల్లో ఇది ఉపయోగపడుతుంది అని. ఎమోరోసిస్, ఎమోరోసిస్ అంటే ఏంటంటే కొంచెం కానీ లేకపోతే పూర్తిగా చూపు పోవడం అన్నమాట. అది లాస్ ఆఫ్ సైట్. మళ్ళీ ఇంకా యాక్సిల్లా ఇచ్చింగ్ ఇన్, చంకల్లో దురద, క్యాన్సర్, క్యాన్సరస్ కండిషన్, డెఫ్నెస్, చెవుడులో పనిచేస్తుంది, ఇయర్, ఎఫెక్షన్స్ ఆఫ్ ఇయర్, వ్యాక్స్ ఇన్, ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం కారడం, హెమరేజెస్ బ్లీడింగ్స్లో, హెడేక్, హెమిప్లీజియా అంటే ఒక సైడ్ హెడేక్ రావడం, నీ పెయిన్ ఇన్, నీ పెయిన్ ఇన్ మొకాల్లో నొప్పి, మెటరేజియా, మెటరేజియా అంటే మెన్సెస్ టైంలో కాకుండా మెన్సెస్కి మెన్సెస్కి మధ్యలో అప్పుడప్పుడు బ్లడ్ కనిపించడాన్ని మెటరేజియా అంట. నాసోఫారింజైటిస్, నాసోఫారింగ్స్ అని ఉంటుంది, ఓరోఫారింగ్స్ అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ లో, బ్రాంకిల్ ఆస్మా కార్డియాక్ ఆస్మా డిఫరెన్స్ చెప్పినప్పుడు బుజ్జిగారి కేసు నేను చెప్పాను. ఆ నాసోఫారింగ్స్ కి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్, నోస్ స్టఫ్డ్ ముక్కు పట్టేయడం, ఒజీనా అంటే లోపల ఉన్నటువంటి ముక్కులోంచి వచ్చేటువంటి డిశ్చార్జ్, చెడు వాసన, పుల్లి వాసన అనమాట. ఎందుకు అంటే ఆ లోపల బోన్స్ అవి కూలడం స్టార్ట్ అవ్వడం వల్ల వచ్చేటువంటిది. థైసిస్ అంటే ట్యూబర్క్లోసిస్, నిమోనియా, థ్రెట్ అల్సరేటెడ్ ఇదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ సిమ్టమ్స్, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏంటవి. ఇలాప్స్ ఈజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ది అదర్ సర్పెంట్ వీనమ్స్ బై ది ప్రీ ఎమినెంట్ బ్లాక్నెస్ ఆఫ్ ఇట్స్ డిశ్చార్జెస్ అండ్ హెమరేజెస్, బ్లాక్ ఇయర్, వ్యాక్స్. ఈ ఇలాప్స్ అనేది మిగతా స్నేక్ పాయిజన్ డ్రగ్స్ వల్ల, పాయిజన్ తాగి చేసిన డ్రగ్స్ కంటే ఎలాగా సెపరేట్ చేస్తాము, ఎలాగా గుర్తిస్తాము, దీనికి ఉన్నటువంటిది ఏంటంటే మెయిన్ సిమ్టమ్ బ్లాక్నెస్. ఆ ఏ డిశ్చార్జ్ అయినా కానీ విపరీతమైన బ్లాక్నెస్ ఉంటుంది. అది బ్లీడింగ్ అవ్వచ్చు, లేకపోతే చెవిలో వ్యాక్స్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు చెవిలో గుబిలి, అది కూడా అంత నల్లగా ఉంటుంది అనమాట.
ఏదైనా ఆ బ్లాక్నెస్ అనేది చాలా ప్రియమినెంట్ గా ఉంటుంది. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆర్, ఏంటవి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్? ఫ్రూట్ అండ్ కోల్డ్ డ్రింక్స్ లైక్ ఐస్ ఆన్ స్టమక్, లైక్ ఐస్ ఆన్ స్టమక్ అండ్ కాజ్ ఏ కోల్డ్ ఫీలింగ్ ఇన్ ది చెస్ట్. ఈ ఫ్రూట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, కడుపులో ఐస్ కట్టబెట్టినట్టుగా ఉంటుంది, ఇంకా చెస్ట్ లో అంతా చల్లగా అయిపోయినట్టుగా ఉంటుంది. సెన్సేషన్ యాజ్ ఇఫ్ ఆల్ ది బ్లడ్ వర్ కలెక్టెడ్ ఇన్ హెడ్, అది బ్లడ్ అంతా కూడా తల్లోకి చేరిపోయినట్టుగా కలెక్ట్ చేయబడినట్టుగా ఉంటుంది. కాబట్టి మిగతా చోట్ల చల్లతనం అనేది అందుకని ఉంటుంది. ఈవి మోఫత్ హ్యాజ్ ఫౌండ్ ఇలాప్స్ సిక్స్ ఆల్మోస్ట్ ఏ స్పెసిఫిక్ ఇన్ క్రానిక్ నాసోఫారింజియల్ కెటార్ విత్ గ్రీనిష్ క్రస్ట్స్ అండ్ సబ్జెక్టివ్ డిజగ్రిబుల్ ఓడర్. ఈ నా ఈ డాక్టర్ ఏంటంటే ఇలాప్స్ సిక్స్ అనేది ఈ నాసోఫారింజియల్ పైన చెప్పుకున్నాం కదా, నాసోఫారింజైటిస్ అని, దీర్ఘకాలంగా ఈ నాసోఫారింగ్స్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్ట్ అవుతున్న కండిషన్లో ఆల్మోస్ట్ స్పెసిఫిక్ లా పనిచేస్తుంది, కానీ ఈ కటారల్ కండిషన్లో పక్కులు అనేవి ఎలా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉండడం, ఇంకా చెడు వాసన కలిగి ఉంటాయి అని చెప్పారు. అది ఉంటే ఇది ఆల్మోస్ట్ సిక్స్ రూల్ పొటెన్సీలో ఇవ్వచ్చు అని చెప్తున్నారు. రంబ్లింగ్ ఇన్ ఇయర్స్ యాజ్ ఆఫ్ ఎ థండర్, చెవుల్లో సౌండ్ వస్తుంటాయి గడబడబడబడ, అది ఎలాంటి సౌండ్స్, ఉరుముల్లాగా అనమాట సౌండ్, అంత భయంకరమైన సౌండ్స్ వినపడతాయి. సెన్సేషన్ ఇన్ బ్రెయిన్ యాజ్ ఇఫ్ షేకెన్, అంటే బ్రెయిన్ లో ఏదో కదిలిపోతున్నట్టుగా ఉంటుంది అనమాట, షేక్ అయిపోతున్నట్టుగా ఉంటుంది, బ్రెయిన్ కదిలిచేస్తున్నట్టు, బ్రెయిన్ లో ఏదో కదిలిపోతున్నట్టు ఉంటుంది. సెన్సేషన్ యాజ్ ఇఫ్ ఫుడ్ టర్న్డ్ లైక్ ఏ కార్క్ స్క్రూ ఆన్ స్వాలోయింగ్ విత్ గ్రీన్, యాజ్ ఇఫ్ ఇంటెస్టైన్స్ వర్ ట్విస్టెడ్ బై ఏ కార్డ్ ఆర్ స్ట్రంగ్ టుగెదర్ ఇన్ ఏ నాట్. ఇంకా వారికి ఎలా ఉంటుంది, ఫుడ్ అనేది లా తీసుకుంటే మింగితే అక్కడ కార్క్ స్క్రూ అని స్వాలో అయ్యి మింగినప్పుడు ఏమవుతుందంటే, కార్క్ స్క్రూ అంటే ఒక స్పాజమ్ అనమాట, అంటే ఇంకా కిందకి పోదు ఆ ఫుడ్, పట్టేసినట్టు అయిపోతుంది అనమాట. కార్క్ స్క్రూ తెలుసు కదా మీకు, అదేంట దాంతో బిగించేస్తే ఎలా ఉంటుంది, కిందకి పోదు కదా ఫుడ్, మూసుకుపోతుంది దాని, అట్లా ఉంటుంది వాడికి అని తిన్నప్పుడు, ఫుడ్ తిన్నప్పుడు ఆ సెన్సేషన్ ఉంటుంది. ఇంకా ఏముంటుంది, లోపల పేగులు ఒక ట్విస్టెడ్ అంటే మెలిపెట్టబడి, దేంతో ఏదో ఒక కార్డుతో మెలిపెట్టబడి కట్టేసినట్టు గట్టిగా ముడేసినట్టుగా ఉంటుంది వాడికి, అంత పెయిన్ ఉంటుంది అనమాట. పెయిన్స్ ఇన్ ది లంగ్స్ ఎస్పెషల్లీ రైట్ ఆర్ వెరీ మార్క్డ్, రైట్ లంగ్ లో యూజువల్ గా ఎక్కువగా ఉంటుంది కానీ లంగ్స్ లో ఎక్కువ పెయిన్ ఉంటుంది అనమాట. సెన్సేషన్ విత్ ఇన్ ది చెస్ట్ అండ్ ఎట్ స్టెర్నమ్ యాజ్ ఇఫ్ ప్లూరా వర్ పుల్డ్ ఆఫ్ అండ్ ద లంగ్స్ వైలెంట్లీ డ్రాన్ అపార్ట్. ఇంకా ఏం చెప్పారు, ఆ చెస్ట్ లో కాని స్టెర్నమ్ అంటే తెలుసు కదా, రెండు లంగ్స్ కి మధ్యలో ఉంటుంది కదా బోన్, అది స్టెర్నమ్, అక్కడ నుంచే కదా రిబ్స్ అతుక్కుంటాయి, ముందు పక్క ఉండేది మధ్యలో ఉంటుంది ఆ స్టెర్నమ్ దగ్గర లోపల చెస్ట్ లోపల వాడికి సెన్సేషన్ ఎలా ఉంటుంది అంటే, ఆ ప్లూరా, ప్లూరా అంటే తెలుసు కదా లంగ్స్ చుట్టూ కూడా ఒక కవర్ మెంబ్రైన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, వాటిని ప్లూరే అంటే టూ లంగ్స్ కి కలిపి ఉన్నటువంటి వాటిని ప్లూరల్ మెంబర్ అనమాట, అది ప్లూరా అంటే సింగులర్, అయితే అవి పుల్డ్ ఆఫ్ లాగేసినట్టు, అవి ఊపిరితిత్తులన్నీ కూడా సెపరేట్ అయిపోయినట్టుగా పెయిన్. ఇదంతా క్యాన్సరస్ కండిషన్ ని ఇండికేట్ చేస్తున్నాయి, సివియర్ క్యాన్సరస్ కండిషన్ ఆఫ్ ద లంగ్స్ ఆర్ నిమోనిక్ కండిషన్. సెన్సేషన్ యాజ్ ఇఫ్ ఏ హెవీ లోడ్ ఐరన్ బార్ ఆర్ వెయిట్ ఆన్ పార్ట్స్. ఇంకా వాడికి ఎలా ఉంటుందండి సెన్సేషన్ ఎలా ఉంటుందంటే, హెవీ లోడ్ ఏదో చాలా గట్టిగా బరువు పెట్టినట్టు, ఒక ఇనుప ఇనుప బార్ అంటే కడ్డీ లాంటిది పెడితే ఎంత బరువు ఉంటుంది అది, అది చెస్ట్ లో పెట్టినట్టుగా ఉంటుంది అనమాట, ఆ పార్ట్స్ మీద ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అయితే ఆ పార్ట్స్ మీద అలా అంత బరువు పెట్టినట్టుగా ఉంటుంది అనమాట. ఫ్లూయిడ్స్ రోల్ ఆడిబ్లీ ఇన్ టు స్టమక్, అంటే లోపలికి లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ కడుపులో ఉన్నటువంటివి మనకి వినిపిస్తాయి బయటికి సౌండ్స్, కదిలిపోతున్నట్టు అవి అలా తిరుగుతున్నట్టుగా, ద గ్లాండ్స్ అండ్ ఇది ఎసైటిస్ ని ఇండికేట్ చేస్తుంది. ఫ్లూయిడ్స్ రోల్ ఆడిబ్లీ ఇన్ టు స్టమక్, ద గ్లాండ్స్ అండ్ స్కిన్ ఆఫ్ యాక్సిల్లే ఆర్ ఎఫెక్టెడ్, అంటే ఈ లింఫ్ గ్లాండ్స్ కానీ చంకల్లో ఉంటాయి కదా అవి కానీ, ఇక్కడ ఉన్న స్కిన్ కానీ, ఏది చంకల్లో ఉండే స్కిన్ కానీ ఎఫెక్ట్ అవుతుంది. ఐ క్యూర్డ్ విత్ ఇలాప్స్ 200 ఏ వెరీ ఓల్డ్ స్టాండింగ్ కేస్ ఆఫ్ ఇరిటేటింగ్ ర్యాష్ ఇన్ యాక్సిల్లా రైట్
విత్ రికరెంట్ సపరేషన్ ఆఫ్ యాక్సిలరీ గ్లాండ్స్. ఈయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి యాక్సిలల ర్యాష్ వచ్చి అక్కడ మాట మాటికి కూడా ఆ లింఫ్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి చీమ్ పట్టేస్తున్నటువంటి వాటి ఇలాప్స్ 200తో ఆయన క్యూర్ చేశానని చెప్తున్నారు. పీరియాడిసిటీ ఈజ్ మార్క్డ్, దీనికి ఒక పీరియాడిసిటీ ఉంటుంది. రెస్ట్ ఎమిలరేషన్, ఎగ్జర్షన్ అగ్రవేషన్, బట్ వాకింగ్ ఎమిలరేట్స్ ఎపిస్టాక్సిస్ పెయిన్ ఇన్ ది స్టమక్ అండ్ లంగ్స్. చూసారా, రెస్ట్ తీసుకుంటే వాడికి బాగుంటుంది, శ్రమ చేస్తే వాడికి అన్ని సింటమ్స్ ఎక్కువ అవుతాయి, కానీ నడుస్తూ ఉంటే ముక్కులోంచి రక్తం కారటం, కడుపులో నొప్పి, ఊపిరితిత్తులు నొప్పి తగ్గుతుంది అదనమాట. మరి ఇది ఎలా తీసుకుంటామండి? ఆ సింటమ్స్ తగ్గుతాయి, మిగతా అన్ని సింటమ్స్ ఎగ్జర్షన్ అగ్రవేషన్ అయిపోయి. లయింగ్ ఆన్ అబ్డమన్ ఎమిలరేట్స్ పెయిన్ ఇన్ ది స్టమక్, పొట్ట మీద బొక్క బోర్లా పడుకుంటే వాడికి కడుపులో నొప్పి తక్కువగా ఉంటుంది. మెనీ సిమ్టమ్స్ ఆర్ అగ్రవేషన్ ఎట్ నైట్, చాలా వరకు సిమ్టమ్స్ అని నైట్ అగ్రవేషన్. సడన్ డెఫ్నెస్ ఎట్ నైట్ విత్ రోరింగ్ అండ్ క్రాకింగ్ ఇన్ ది ఇయర్స్, రాత్రిపూట సడన్ గా వాడికి చెవుడు వచ్చేస్తుంది, లోపల చెవు లోపల క్రాకింగ్ అంటే ఏదో ఇలా ఉంటారు, ఇది ఉంటుంది కదా క్యారీ బ్యాగ్ లాంటిది, నలుపుతుంటే ఎలా సౌండ్ వస్తుంది అట్లాంటి సౌండ్ చెవుల్లో, రోరింగ్ సౌండ్ ఇప్పుడు. డ్రీమ్స్ ఆఫ్ డెడ్ పర్సన్స్, చనిపోయిన వాళ్ళు కళ్ళలోకి వస్తారు. వార్మ్త్ ఆఫ్ బెడ్ ఎగ్రవేట్స్ గ్రేట్ సెన్సిటివ్నెస్ టు కోల్డ్, అంటే బెడ్ మీద పడుకుంటే ఆ వెచ్చదనం వాడికి కంప్లైంట్స్ అగ్రవేషన్ అవుతుంది, కానీ చల్లదనానికి చాలా సెన్సిటివ్గా ఉంటాడు. డ్రాట్ విండ్ వెట్ వెదర్ అగ్రవేట్స్, హారర్ ఆఫ్ రెయిన్ టచ్ అగ్రవేషన్. రిలేషన్స్ యాంటీడోట్ బై రేడియేటెడ్ హీట్ ఆల్కహాల్ ఆర్సెనిక్, కంపేర్ ఆర్సెనిక్ కార్బోవేస్ కొటాలస్ లెక్సిస్ యాసిడ్ మూర్ నైట్రిక్ యాసిడ్ రూస్టాక్స్. డుబోయిసియా అంట, ఎఫెక్ట్స్ ఆఫ్ కోల్డ్ వెట్ వెదర్ డల్కమర్. నెక్స్ట్ ఇది క్యారెక్టరిస్టిక్స్ చూడండి ఎంత క్లారిటీ ఉందండి, ఆ బ్లాక్నెస్ ఇవన్నీ కదా మనకి అదర్ ఇది అదర్ డ్రగ్స్ తో నీకు సెపరేషన్ అనమాట. ఎలా డిస్టింగ్విష్ చేస్తాము, ఆ డిశ్చార్జెస్ అన్ని వెరీ బ్లాక్ ఇన్ కలర్ గా ఉంటాయి, ఇంకా వాడికి కోల్డ్ సెన్సేషన్ ఉంటుంది, చెస్ట్ లో ఏదో బరువు పెట్టినట్టు ఉంటుంది, ఆ లంగ్స్ దగ్గర ఉన్న ప్లూరా అంతా బయటికి లాగేస్తున్నట్టుగా సెపరేట్ అయిపోతున్నట్టుగా ఉంటుంది, ఆ పేగులు అన్ని కట్టేసినట్టుగా ఉంటుంది, మింగుతుంటే ఫుడ్ అక్కడ ఏదో స్పాజమ్ లాగా వచ్చేస్తుంది, రెస్ట్ ఎమిలరేషన్, ఇలా మొడాలిటీస్ అన్ని గుర్తు పెట్టుకుంటాం. సో ఇవి ఉంటే మనం ఈ ల్యాబ్స్ వేయచ్చు అనమాట. అయితే నేను చూసిన కేసు ఏంటంటే, నేను చదువుకునే రోజుల్లో చూశాను ఎలా, నేను బిహెచ్ఎంఎస్ సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్ ఎంటర్ అయినప్పుడు నేను గైనిక్ ఆప్టిక్స్ కూడా క్లినికల్ నాలెడ్జ్ ఉండాలని సమ్మర్ హాలిడేస్లో ఒక హాస్పిటల్లో నేను అప్రెంటిస్ చేశాను అనమాట డాక్టర్ దగ్గర. అయితే వాళ్ళు అక్కడ నుంచి అక్కడికి పెద్ద హాస్పిటల్ 150 బెడ్ హాస్పిటల్, సో అక్కడికి ఎంఎల్ ధావలే గారి వాళ్ళ శిష్యులు రీసెర్చ్ చేసుకోవడానికని వచ్చారు. అయితే అక్కడ హోమియో కూడా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు, కానీ నేను పెద్ద అటెండ్ అయ్యేదాన్ని కాదు, నా కాన్సన్ట్రేషన్ అంతా ఇటు మీద ఉండేది ఆప్స్టిక్స్ గైనిక్ మీద. అయితే అక్కడ ఆయన ట్రీట్ చేస్తున్న కేసులు, వాళ్ళు 2 ఇయర్స్ ఉన్నారు అక్కడ, నేను సమ్మర్ హాలిడేస్లో దసరా హాలిడేస్లో వెళ్ళేదాను, అప్పుడు ఈయన ట్రీట్ చేస్తున్న కేసు ఒకటి చూసా. ఎలా అంటే ఒక చిన్న చిన్న అమ్మాయే, ఒక 12-14 ఇయర్స్ ఉంటాయి, ఆ అమ్మాయికి క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్. అయితే పాపం తనకి బ్లాక్ మోషన్స్, అది చాలా స్ట్రైకింగ్ గా ఉండేది ఆ మోషన్ కూడా బ్లాక్ కలర్. అది తప్ప ఇంకా పెద్ద సింటమ్స్ లేవు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు చూడండి, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉండేది అది కూడా, ఇంకా పేగులు ఇదే చెప్పింది అమ్మాయి, కట్టేసినట్టుగా ట్విస్ట్ చేసినట్టుగా ఉందని చెప్పి. అది బేస్ చేసుకుని ఆయన పాలియేషనే కదా మనం అప్పుడు ఇవ్వగలిగేది. ఇలాప్స్ 30తో మొదలు పెట్టారు, 200 దాకా వెళ్తే ఆ బ్లాక్నెస్ అవన్నీ తగ్గాయి. తర్వాత నేను వచ్చేసానులేండి, వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు, అంటే హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్ చేశారు, ఆ బ్లాక్ మోషన్స్ అవి అవి తగ్గాక ఆ అమ్మాయి వామిటింగ్ చేసుకున్నా చాలా బ్లాక్ కలర్లో ఉండేది, తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. అలాంటి ఇలాప్స్ అక్కడ అమ్మాయికి బెటర్మెంట్ ఇచ్చింది అనమాట, ఒకటే నాకు గుర్తుంది, ఇంకా ఇలాప్స్ గురించి అయితే నాకు ఇంకేం తెలియదు.
చూసింది లేదు కేసెస్. నెక్స్ట్ సిమ్టమ్స్ లో మైండ్, యాబ్సెన్స్ ఆఫ్ మైండ్, డిప్రెషన్ ఆఫ్ ద స్పిరిట్స్, అంటే మైండ్ యాబ్సెంట్ మైండ్గా ఉంటుంది, అది ఆ డిప్రెషన్ ఉంటుంది అన్నమాట. వాడు అంటే లోపల నుంచి ఉంటుంది ఆ డిప్రెషన్ అనేది. డిజైర్ ఫర్ సాలిట్యూడ్, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఫియర్ ఆఫ్ బీయింగ్ లెఫ్ట్ అలోన్, యాజ్ ఇఫ్ సంథింగ్ హారిబుల్ మైట్ హ్యాపెన్. ఒక్కడే ఉండాలని కోరుకుంటాడు, కానీ మళ్ళీ వాడికి ఒక్కళ్ళే వదిలేసి వెళ్తే వాడికి భయం, ఎందుకంటే ఏదైనా భయంకరమైన ఏదో జరిగిపోతుంది అని. అప్రహెన్సివ్ ఆఫ్ సమ్ ఫ్యాటల్ డిసీజ్, వాడికి ఏదో చావుకి దారి తీసేటువంటి జబ్బు ఏదో రాబోతోంది అని వాడికి ఒక భయం ఉంటుంది. యాంగ్రీ అబౌట్ వన్స్ సెల్ఫ్ అండ్ డస్ నాట్ విష్ టు బి స్పోకెన్ టు. ఒక్కసారి ఒక్కొక్కసారి వాడి మీద వాడికి కోపం వచ్చేస్తూ ఉంటుంది, చెప్పాలనిపించదు వాడికి ఏమి కూడా. అది మైండ్ అలా ఉంటుంది. హెడ్ వర్టిగో, ఫాల్స్ ఫార్వర్డ్, పెయిన్ ఇన్ ది సెరిబెల్లం రైట్ సైడ్, ఫుల్నెస్ ఇన్ ది హెడ్ యాజ్ ఇఫ్ ఆల్ ద బ్లడ్ వర్ కలెక్టెడ్ ఇన్ ఇట్, ఫియర్స్ ఎపోప్లెక్సీ విత్ కోల్డ్ హ్యాండ్స్, సివియర్ స్టిచ్చింగ్ పెయిన్స్ ఇన్ ది ఫోర్ హెడ్ విత్ హెవీనెస్ ఆఫ్ ది హెడ్, అకేషనల్లీ పెయిన్ ఇంటర్మిట్స్, 8 to 10 days థండరింగ్ ఇన్ ది లెఫ్ట్ ఇయర్, డెఫ్నెస్, లాక్రిమేషన్, వైలెంట్ పెయిన్ ఇన్ ది వర్టెక్స్ ఆఫ్టర్నూన్, యాజ్ ఇఫ్ ద బ్రెయిన్ వర్ షేకింగ్ విత్ నాసియా విచ్ ప్రివెంట్స్ హర్ ఫ్రమ్ కీపింగ్ ది హెడ్ క్వైట్, కంజెషన్ ఆఫ్ ద బ్లడ్ టు ది హెడ్ ఆన్ స్టూపింగ్, స్టింగింగ్ హెడేక్ విత్ స్లీప్లెస్నెస్, వెయిట్ ఇన్ ది ఫోర్ హెడ్, పెయిన్ ఇన్ ది ఫోర్ హెడ్, లాన్సినేటింగ్ హెడేక్ ఫస్ట్ ఇన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హెడ్ ఎక్స్టెండింగ్ టు రైట్ సైడ్, హెడేక్ ఇన్ ఆక్సిపుట్ ఆఫ్టర్ మెంటల్ ఎగ్జర్షన్. ఇక్కడ చూడండి ఏంటండి ఇలా చదువుతున్నారు మీరు అంటే, ఇక్కడ మనం చూసుకోవాల్సింది దాంట్లో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ తో కలిపి ఇచ్చారు మిగతా సిమ్టమ్స్. చూడండి, వర్టిగో తల తిరగడం ఉంటుంది, ఫాల్స్ ఫార్వర్డ్ ముందుకు పడిపోతారేమో అనిపిస్తుంది, పెయిన్ ఇన్ ది సెరిబెల్లం, సెరిబెల్లం ఎక్కడ ఉంటుంది వెనక పక్క కదా, అక్కడ పెయిన్ ఉంటుంది రైట్ సైడ్, తలంతా ఫుల్ గా ఉన్నట్టుగా బరువుగా ఉన్నట్టుగా ఉంటుంది, బ్లడ్ అంతా అక్కడికి వచ్చేసినట్టు. అది ఆల్రెడీ మనం పైన క్యారెక్టరిస్టిక్స్ లో చదువుకున్నాం. ఫియర్స్ ఎపోప్లెక్సీ అంటే ఇది బీపీ తెలియజేస్తుంది కదా, సర్క్యులేషన్ అంతా బ్లడ్ లో మైండ్ తలలోకి వచ్చేసినట్టు ఉండి చేతులు చల్లగా అయిపోతాయి అన్నమాట. ఇంకా ఏంటి, సివియర్ గా స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది ఫోర్ హెడ్, దానంతా బరువుగా ఉంటుంది, అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది నొప్పి, 8 days 8 to 10 days ఉంటుంది. చెవి లోపల లెఫ్ట్ ఇయర్, మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ చెప్తున్నారు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది, ఆ లెఫ్ట్ ఇయర్ డెఫ్నెస్ ఉంటుంది, ఆ థండరింగ్ లోపల ఉరుములు వచ్చిన సౌండ్ వినిపిస్తుంది, ఇది కూడా క్యారెక్టరిస్టిక్స్ లో చెప్పారు. విపరీతమైన నొప్పి ఉంటుంది మాడు మీద ఆఫ్టర్నూన్, ఎలా ఉంటుంది బ్రెయిన్ షేక్ అయిపోతున్నట్టుగా ఉంటుంది, వికారం ఉంటుంది. ఇంకా అంటే ఇది కూడా క్యారెక్టరిస్టిక్స్ లో చెప్పారు. కంజెషన్ ఆఫ్ ద బ్లడ్ టు ది హెడ్ ఆన్ స్టూపింగ్, ఉంచితే బ్లడ్ అంతా కూడా హెడ్ లోకి వచ్చేసినట్టు ఉంటుంది, స్టింగింగ్ హెడేక్, నిద్ర కూడా పట్టనంత, నీ నిద్ర పోలేనంత తలనొప్పి ఉంటుంది, వెయిట్ ఇన్ ది ఫోర్ హెడ్ అంటే తలంతా కూడా నా ఫోర్ హెడ్ అంటే నుదురు బరువుగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, చీల్ చేస్తున్నట్టుగా ఉంటుంది పెయిన్, తలనొప్పి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మోర్, అది నెమ్మదిగా లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తుంది, వెనకాల ముచ్చిలగుంటలో పెయిన్ ఉంటుంది తలనొప్పి, అది ఏమన్నా మానసిక శ్రమ చేస్తే. ఇక్కడ కూడా ఎగ్జర్షన్ అగ్రవేషన్ అనే చెప్పారు కదా పైన. సో ఇలా మనం చూసుకుంటే మనం ఒకసారి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ని గుర్తు చేసుకుంటున్నట్టు ఉంటుంది, ఇలా కలుపుకొని చదివితే మనకు గుర్తుండిపోతుంది. ఐస్, నెక్స్ట్ స్టై ఆన్ లెఫ్ట్ ఐ విత్ లాన్సినేషన్, రెడ్ ఐలిడ్స్, టిక్లింగ్ అండ్ రెడ్ స్ట్రీక్స్ ఆఫ్ ద స్క్లీరోటికా, లార్జ్ రెడ్ ఫైరీ స్పాట్స్ బిఫోర్ ది ఐస్, రెడ్ బార్ బిఫోర్ ది ఐస్ వెన్ ఓపెనింగ్ దెమ్, డ్రైనెస్ అండ్ బర్నింగ్ ఇన్ బోత్ ఐస్ ఆన్ వేకింగ్, బ్లోటెడ్ అరౌండ్ ది ఐస్ ఇన్ ది మార్నింగ్, ఐస్ రెడ్ అండ్ ఇన్ఫ్లేమ్డ్, బ్లేర్ ఐడ్, గ్లాసీ లుక్, వెన్ క్లోజింగ్ ది ఐస్ ఎవ్రీథింగ్ లుక్స్ రెడ్ డర్టీ రెడ్, డాటెడ్ విత్ బ్లాక్ పాయింట్స్, వైలెంట్ ఇచ్చింగ్ ఇన్ ది లెఫ్ట్ ఐ, ఎవర్షన్ టు లైట్, డిజైర్ టు క్లోజ్ ది ఐస్, ఎవ్రీథింగ్ సీమ్స్ వైట్ ఈవెన్ ఎట్ నైట్, గ్రే వెయిల్ బిఫోర్ ఐస్ ఆన్ స్టూపింగ్, రష్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్ విత్ వర్టిగో అండ్ పెయిన్ ఎట్ ది రూట్ ఆఫ్ ద నోస్, కెన్ స్కేర్స్లీ డిస్టింగ్విష్ లైట్ ఫ్రమ్ డార్క్ ఎమరోసిస్. అది ఇక్కడ
ఇక్కడ కూడా చూడండి, స్టై ఆన్ లెఫ్ట్ ఐ, లెఫ్ట్ సైడ్ మోర్ ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్ లెక్సిస్ లో లాగా. ఆ స్టైస్ వస్తాయి కదా కళ్ళ మీద, దాని అక్కడ కూడా లాన్సినేటింగ్ పెయిన్ అనమాట. కళ్ళు రెప్పలు ఇన్ఫెక్ట్ అయ్యి ఇన్ఫ్లేమ్ అయ్యి రెడ్ గా అయిపోతాయి, అంటే అంత ఇన్ఫెక్ట్ అంత ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇంకా ఏముంటాయండి, క్లియరా వైట్ అయి ఉంటుంది కదా, అక్కడ రెడ్ స్ట్రీక్స్ ఉండి దురద టిక్లింగ్, ఒక ఈకతో ఇలా అన్నట్టుగా టిక్లింగ్ ఉంటుంది, ఎర్రటి చారలు ఉంటాయి అన్నమాట ఆ వైట్ ఐ మీద. లార్జ్ రెడ్ అంటే పెద్ద పెద్దవి ఎర్రగా ఉన్నటువంటి ఫైరీ స్పాట్స్, అంటే మన నిప్పు కణాలు లాగా నిప్పు కణాలు కనపడుతూ ఉంటాయి కళ్ళ ముందు వాడికి. ఇంకా ఇంకా ఏముంటే రెడ్ బార్ అది కూడా కనపడుతూ ఉంటుంది పైన ఓపెనింగ్, కళ్ళు తెరిచినప్పుడు. డ్రైనెస్ అండ్ బర్నింగ్ ఇన్ బోత్ ఐస్ ఆన్ వేకింగ్ అంటే కళ్ళు రెండు కూడా మెలకు నిద్ర నుంచి మెలుకున్నాక డ్రైగాను మంటగా ఉంటాయి. ఇంకా కంటి చుట్టూ కూడా ఉదయం పూట లేవగానే ఉబ్బిపోయి ఉంటుంది అనమాట. కళ్ళు ఇంకా ఎర్రగా ఉంటాయి, ఇన్ఫ్లేమ్ అయి ఉంటాయి. ఆ చూపులో ఆ బ్రైట్నెస్ ఉండదు, ఒక ఒక గ్లాసీ లుక్ అనమాట. గ్లాస్ ఎలా ఉంటుంది, షైనింగ్ ఏమి లేకుండా అలా ఉంటుంది. వెన్ క్లోజింగ్ ద ఐస్, కళ్ళు మూసుకున్నప్పుడు ప్రతిదీ కూడా వాడికి రెడ్ కలర్ గా కనపడుతుంది, డాటెడ్ విత్ బ్లాక్ పాయింట్స్. ఇంకా విపరీతమైన దురద ఉంటుంది కంటి లోపల లెఫ్ట్ ఐ. ఇంకా లైట్ని వాడు భరించలేకపోతాడు, ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉందాం అనిపిస్తుంది. ప్రతిదీ కూడా వాడికి తెల్లగా కనపడుతుంది, ఈవెన్ ఎట్ నైట్ నైట్ కూడా. ఇంకా గ్రేట్ వెయిల్ బిఫోర్ ది ఐస్ అంటే ఒక పరద అడ్డం ఉన్నట్టుగా ఉంటుంది అనమాట కళ్ళ ముందు, వంచినప్పుడు తల వంచినప్పుడు బ్లడ్ అంతా తలలోకి వచ్చినట్టు ఉండి దీంతో పాటు తల తిరగడం ఉంటుంది. రూట్ ఆఫ్ ద నోస్ ఉంది కదా పైన, అక్కడ నొప్పిగా ఉంటుంది. ఇంకా వాడు లైట్కి చీకటికి డిఫరెన్స్ డిస్టింగ్విషన్ చేయడం భయపడతాడు, స్కేర్స్లీ కష్టంగా ఉంటుంది. ఎమరోసిస్ అని పైన చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇయర్స్ బజ్జింగ్ ఇన్ రైట్ ఇయర్, క్రాక్లింగ్ ఇయర్స్, క్రాక్లింగ్ ఇన్ ద ఇయర్స్ ఆన్ స్వాలోయింగ్, ఇచ్చింగ్ ఇన్ ది ఇయర్స్, సెరూమ్ ఇన్ బ్లాక్ అండ్ హార్డెండ్, ఇల్యూషన్స్ ఆఫ్ హియరింగ్, హియర్స్ విజిలింగ్ అండ్ రింగింగ్, ఇమాజిన్స్ హీ హియర్స్ సమ్ వన్ టాక్, డిశ్చార్జ్ ఆఫ్ సీరస్ ఫ్లూయిడ్ ఆర్ గ్రీనిష్ ఎల్లో లిక్విడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఇయర్ ఇన్ ద మార్నింగ్, అఫెన్సివ్ ఒటోరియా విత్ ఇరప్షన్స్, క్రస్టీ ఇరప్షన్స్ ఆన్ ఇయర్ అండ్ చీక్, డిశ్చార్జ్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ది ఇయర్, సడన్ డెఫ్నెస్ ఎట్ నైట్ విత్ కాన్స్టెంట్ రోరింగ్ అండ్ క్రాకింగ్, హియరింగ్ ఆఫ్ బోత్ ఇయర్స్ ఇంపైర్డ్, ఒటాలజీ ఆఫ్ రైట్ ఇయర్. అంటే చెవిలో కుడి చెవిలో సౌండ్స్ క్రాక్లింగ్ సౌండ్స్ మింగుతున్నప్పుడు చెవిలో సౌండ్లు వస్తాయి కదా, మనకు కూడా వస్తాయి కదా అప్పుడప్పుడు బాగా జలుబు చేసినప్పుడు, అలాగా చెవులు అంత దురదగా ఉంటుంది. సెరూమెన్ బ్లాక్ అంటే సెరూమెన్ అంటే గుబులి అనమాట, అది చాలా నల్లగా గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇంకా ఏవేవో ఏవో వినపడుతూ ఉంటాయి, అక్కడ లేకపోయినా అలాంటి సౌండ్స్ వరకు అలా వినపడుతూ ఉంటాయి, ఎలాగ విజిల్ వేస్తున్నట్టు రింగింగ్ సౌండ్స్ వినపడతాయి అనమాట. ఇంకా వారు ఏం ఊహించుకుంటారు, ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకుంటారు. ఇంకా ఆ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది, సీరం అలా సీరం వస్తే ఎలా ఉంటుంది, అలా సీరం అంటే బ్లడ్ ఉంచినప్పుడు దాని మీద ఒక తెట్టలాగా వస్తుందండి, అది సీరం అంటారు, అది ఆ ఫ్లూయిడ్ లా ఉంటుంది, లేదా గ్రీనిష్ ఎల్లో ఒక లిక్విడ్ లాగా ఉంటుంది చెవిలోంచి వచ్చేది, ఉదయం పూట ఎక్కువ వస్తుంది. అఫెన్సివ్ చెడు వాసనతో కూడి నొప్పి కురుపుల్లో నుంచి చెవిలో చెవి నొప్పి, కురుపులు దాంట్లో ఉండి చెవి నొప్పి చెడు వాసనతో కూడి ఉంటాయన్నమాట. ఆ క్రస్ట్ కురుపుల యొక్క క్రస్ట్ ఎలా ఉంటుంది, క్రస్టీగా ఉంటే అది బుగ్గల దగ్గర కూడా అక్కడ డిశ్చార్జ్ అంతా కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది చెవిలో నుంచి. సడన్ గా రాత్రిళ్ళు డెఫ్నెస్ వచ్చేస్తుంది కాన్స్టెంట్ అంటే కంటిన్యూస్గా రోరింగ్ క్రాక్లింగ్ సౌండ్తో. హియరింగ్ ఆఫ్ బోత్ ఇయర్స్ ఇంపేర్డ్, రెండిటికి రెండు చెవులకి వినికిడి పోతుంది, రైట్ సైడ్ చెవిలో నొప్పి ఉంటుంది అనమాట. నోస్ బ్యాడ్ స్మెల్ లైక్ ప్యూటెడ్ హెరింగ్ పికిల్ ఫ్రమ్ ది నోస్, స్టాపేజ్ ఆఫ్ ది నాస్టిల్స్ హై అప్ విత్ డల్ ఏకింగ్ ఇన్ ఫోర్ హెడ్ కొరైజా ఫ్రమ్ ది లీస్ట్ కరెంట్ ఆఫ్ ఎయిర్, వైట్ అండ్ వాటరీ మ్యూకస్ ఈజ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ది నోస్ ఎపిస్టాక్సిస్, సడన్ ప్రొఫ్యూజ్ వైల్ వాకింగ్ ఆఫ్టర్ ఏ బ్లో బ్లడ్ బ్లాక్
కోపియస్ ఇన్ స్టడీ స్ట్రీమ్. చెవి ఆ పైన చెప్పుకున్నాం కదా ఒజీనా అని ఉంటుందని, అంటే చెడు వాసనతో కూడి ఉంటుంది ముక్కులోంచి వచ్చేటువంటిది, అంటే కుళ్ళిపోయిన వాసనతో ఉంటుంది అనమాట అది ముక్కులోంచి వచ్చేది. ఎందుకని అని కూడా చెప్పుకున్నాం, ఆ బోన్స్ అవి కూడా కుళ్ళిపోతూ ఉండటం వల్ల, స్టాపేజ్ ఆఫ్ ద నాస్ట్రిల్స్, ముక్కు బ్లాక్ అయిపోతూ ఉంటుంది, అప్పుడు నుదురు దగ్గర అంతా డల్గా పెయిన్ ఉంటుంది, సైనసైటిస్ని ఇండికేట్ చేస్తుంది అది. ఇంకా ఏమాత్రం చిన్న కొంచెం గాలి తగిలినా జలుబు చేసేస్తూ ఉంటుంది. ఇంకా తెల్లగా నీళ్ళలాగా ఉన్నటువంటి మ్యూకస్ అనేది ముక్కు నుంచి వస్తుంది అనమాట. ఎపిస్టాక్సిస్ అంటే బ్లడ్ సడన్ గా ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తుంది, అది ప్రొఫ్యూజ్ అనమాట, విపరీత ఎక్కువ వచ్చేస్తుంది, టకటకగా వచ్చేస్తుంది, నడుస్తున్నప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా ఒక చిన్న బ్లో అంటే ఏదన్నా ఒక అదురు తగిలింది అనుకోండి, అదురు ముక్కుకి, అప్పుడు కూడా బ్లడ్ కారిపోతుంది. ఆ బ్లడ్ ఏం కలర్ లో ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఇదే కదా దాని క్యారెక్టరిస్టిక్ సింప్టమ్. ఎక్కువగా వచ్చేస్తుంది ఒక స్ట్రీమ్ లాగా, స్టడీ స్ట్రీమ్, ఒకటే ప్రవాహం లాగా వస్తుంది అనమాట, అంటే ఆగదు, కొంచెం వచ్చి ఆగిపోవటం ఉండదు, ఆ ప్రవాహంలా వచ్చేస్తూ. ఫేస్ డార్క్ కాంప్లెక్షన్, లాన్సినేషన్స్ ఫ్రమ్ రూట్ ఆఫ్ ద నోస్ టు ఇయర్, రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ద రైట్ చీక్ విత్ చిల్లీనెస్ ఆల్ ఓవర్ ది బాడీ, రెడ్నెస్, హీట్ అండ్ ఫార్మికేషన్ ఇన్ రైట్ చీక్, స్వెల్లింగ్ ఆఫ్ ది ఫేస్ ఎక్స్టెండింగ్ టు రైట్ సైడ్ ఆఫ్ ద నోస్, రెడ్ బ్లాచెస్ ఆన్ బ్లోటెడ్ ఫేస్. ఆ ఫేస్ కలర్ ఎలా మారిపోతుంది, ఒక కప్పు వేసినట్టుగా డార్క్ గా అయిపోతుంది అనమాట ఫేస్. ఆ ముక్కులో నోస్ టు ఇయర్, ముక్కులో నుంచి రూట్ ఆఫ్ ద నోస్ నుంచి చెవిలోకి ఆ చీల్ చేస్తున్నట్టుగా పెయిన్ వస్తుంది అనమాట. ఇంకా ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది ఎడమ వైపు బొగ్గ, కుడివైపు బొగ్గ వాపుతో కూడి ఉంటుంది, బాడీ అంతా కూడా చలితో కూడి ఉంటుంది అనమాట. ఇంకా వేడి, ఎర్రగా ఉంటుంది, వేడి ఉంటుంది, చీమలు పుడుతున్నట్టుగా ఉంటుంది ఎక్కడ బొగ్గ. ఇది రైట్ చీక్, ఇది క్యాన్సరస్ కండిషన్ అన్నా అయి ఉండాలి లేకపోతే అది. నెక్స్ట్ స్వెల్లింగ్ ఆఫ్ ద ఫేస్, ముఖం అంతా ఉబ్బరం వచ్చేసి అది ఆ ఉబ్బరం అనేది రైట్ సైడ్ ఆఫ్ ద నోస్, ముక్కు ఎడమ వైపు కూడా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. రెడ్ కలర్ బ్లాచెస్ లాగా ఉండి వస్తాయి ఫేస్ అంతా, ఉబ్బిపోయిన ఫేస్ మీద. మౌత్, టంగ్ బ్లాక్ ఆర్ డార్క్ రెడ్, టంగ్ స్వోలెన్ అండ్ వైటిష్ ఇన్ మార్నింగ్ ప్రిక్కింగ్ అట్ టిప్ ఆఫ్ ద టంగ్. టంగ్ నాలుక ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, బాగా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది, టంగ్ అంతా వాచిపోయి ఉంటుంది, పొద్దున వచ్చినట్టుకి తెల్లగా ఉంటుంది అనమాట. ప్రిక్ టిప్ ఆఫ్ ద టంగ్ దగ్గర ప్రిక్కింగ్ పెయిన్ ఉంటుంది, ఇదంతా కూడా క్యాన్సరస్ కండిషన్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ క్లాస్ ఆప్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహి గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవ, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.